హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్ మన ఇంట్లో ఇంట్రెస్టింగ్ వెళ్ళి రిలీజ్ చేసే రెసిపీ అండి క్యారెట్ పచ్చడి అండి. ఎంతో హెల్తీగా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు. ఎస్పెషల్గా మనకి చిన్నపిల్లలకి ఇలా పచ్చడి వేసి మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెట్టామంటే చక్కగా ఉంటుందండి, చాలా హెల్తీగా కూడా ఉంటారు. మనకు అన్నం, రోటీ, చపాతి, పిల్లక అన్నింటిలోనే కూడా చాలా యూస్ఫుల్గా ఉండే చక్కని సింపుల్గా చేసుకునే క్యారెట్ పచ్చడి రెసిపీ అండి. ఎలా చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసిద్దాం. చూడండి, ముందుగా ఒక ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును యాడ్ చేసుకోవాలి. దానిలోనే 4-5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం చిటపటలాడి తినాలండి. కొంచెం పచ్చిమిర్చి చిటపటలాడిన తర్వాత 1 కప్పు క్యారెట్ ముక్కలు, ఇలా క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు వరకు దీనిలో యాడ్ చేసుకోవాలి. క్యారెట్ వేగడానికి కొంచెం టైం పడుతుందండి, 1 మినిట్ వరకు. వీటిని కొంచెం మగ్గే అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని మనం మగ్గే అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా మనం 1 మినిట్లో మనకి మెత్తపడిపోతాయన్నమాట. ఇలా మనకు కొంచెం క్యారెట్ ముక్కలన్నీ మెత్తపడిపోయిన తర్వాత మనము దీంట్లోనే 1/4-2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల రుచి మరింత టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇవన్నీ కొంచెం చిటపట్లాడే వరకు వేయించుకొని 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని అవి పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఇలా అంతా కలుపుకోవాలి. దీంట్లోనే మనం 3 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు, పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు. ఇలా టమాటా ముక్కల్ని వేసుకొని అవి మగ్గే వరకు మూత పెట్టుకొని కొంచెం మగ్గిపోతాయి 1 మినిట్లో. కొంచెం మగ్గిపోయిన తర్వాత దాంట్లోనే మనం చిటికడంతా టర్మరిక్ను కూడా యాడ్ చేసుకోవాలి. చిటికడంతా టర్మరిక్ వేసుకొని దానిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని ఒకసారి అంతా ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు అంతా కూడా అన్నిటికీ పట్టే విధంగా ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని 1 మినిట్ పాటు దీన్ని కుక్ చేయాలండి. 1 మినిట్లో మొత్తం అంతా చక్కగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన సమయంలో మనం స్టవ్ కట్టేసుకొని దీని అంతా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీని మొత్తం కూడా ఒక మిక్సీ జార్లోనికి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి దీంట్లో ఎటువంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మరీ పెరకగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం బరకగా చేసుకొని దీనంతా కూడా మనం ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం పచ్చడిని కూడా నేను ఒక బౌల్లోకి వేస్తున్నాను. ఇలా బౌల్లోకి వేసుకొని దీన్ని ఒకసారి మనం పోపు వేసుకున్నామంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే మనం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినప్పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే మనం కొంచెం కరివేపాకు, అందులోనే 1-2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. మీకు ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం లేదండి. ఇలా 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇది కొంచెం మనం పోపు అంతా వేగనివ్వాలి. ఇలా పోపు కూడా కొంచెం మనకి వేగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఈ వేగిపోయిన పోపును మొత్తం మనం ఇందాక పచ్చళ్ళ బౌల్లోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంతో రుచిగా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మొత్తం పోపును యాడ్ చేస్తాం కదా, క్యారెట్ పిక్కలు, మనకి ఎంతో చక్కగా రెడీ అయిపోయిందండి. ఇది 1 వీక్ వరకు మనకి స్టోర్ చేసుకోవచ్చు. అన్నం, రోటీ, చపాతి పిక్క అన్నింటిలోనే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో హెల్దీ కూడా. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.